Hi friends, welcome to my channel. Saurish. Summer season వచ్చింది కదండి. ఇంక ఇవాళ మీకు చూపించబోయేది తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు. ఇప్పుడు తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసు ఎలా చేయాలో చెప్పబోతున్నాను. ఇంకా మీకు కావాల్సినంత చింతపండు వాటర్లో నానబెట్టి ఒక 15 మినిట్స్ ఉంచాలి. తర్వాత స్క్వీజ్ చేసి ఆ వాటర్ని ఫిల్టర్ చేయాలి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సాల్ట్, పచ్చిమిర్చి, కారం, ఉల్లిపాయలు, పల్లిపొడి, బెల్లం. ఇలా చేసాక స్క్వీజ్ చేసిన వాటర్ని తీసుకొని ఇందులో ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం స్క్వీజ్ చేసుకుంటూ వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది అని అలా చేస్తాము. అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి ఇలా అన్ని ఇలా స్క్వీజ్ చేసుకుంటూ వేస్తే టేస్ట్ అరోమా బాగుంటుంది. నెక్స్ట్ పల్లిపొడి 2 టేబుల్ స్పూన్స్ పల్లిపొడి వేసుకొని ఆ తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా బెల్లం, అది కొందరు బెల్లం తినరు వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, బట్ మోస్ట్లీ బెల్లంతో తినేవాళ్ళు ఖచ్చితంగా బెల్లం వేసుకొని పల్లిపొడి అన్నీ బెల్లం కలిసేలా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా చిటికెడు కారం వేసుకొని అన్నీ మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా అన్నీ వేసి కలుపుకోవాలని ఇలా కలుపుకున్నాక స్టవ్ వెలిగించుకొని పోపు గిన్నె తీసుకోవాలి. అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకొని కొద్దిగా పసుపు, కొద్ది కారం వేసుకొని ఇంట్లో ఎండుమిరపకాయలు అయిపోయాయండి, ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని చారులో కలుపుకోవాలి. అంతే అండి, టేస్టీ టేస్టీ తెలంగాణ పచ్చిపులుసు రెడీ. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.